నమస్తే, నేను రాజశ్రీ, యోగా థెరపిస్ట్ని. ఇవాళ నేను కొన్ని టిప్స్ చెప్తాను, దానివలన మీకు కాంతివంతమైన స్కిన్, ఫుల్ డే అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది, ఇంకా వెయిట్ లాస్ జరుగుతుంది, ఇంకా మీకు ఏంటి ఎవ్రీ ఆర్గన్, బాడీలో ఆర్గన్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫంక్షనింగ్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో మన బాడీలో టాక్సిన్స్ బిల్డ్ అవుతున్నాయి కదా, సో టాక్సిన్స్ బిల్డ్ అయినప్పుడు ఏమవుతుంది, అదంతా కూడా క్లియర్ చేయకపోతే కనుక అవంతా కూడా మళ్ళీ మన బాడీలోనే ఇంకా బ్లడ్లో కూడా టాక్సిన్స్ అంతా కూడా వెళ్ళిపోయి అన్నెసరీగా మనం వేరే ఆర్గన్స్ని అన్నిటినీ కూడా పాడు చేస్తుంది. సో ఇది నేను చెప్పేటట్టుగా మీరు వాటర్ కన్సంప్షన్ కనుక ఇలాగ చేస్తే కనుక మీకు ఆ టాక్సిన్స్ అనేది క్లియర్ అయిపోయి మీకు వెయిట్ లాస్ కానివ్వండి, లేకపోతే హెల్త్ వైజ్గా కానివ్వండి, స్కిన్ గ్లో కానివ్వండి, హెయిర్ హెల్త్ మంచిగా ఉండడం కానివ్వండి, అవన్నీ కూడా జరుగుతాయి. సో ఏం చేస్తాము అంటే, ఫస్ట్ వాటర్ మనం లేచిన తర్వాత మనం వాటర్ తాగుతాం కదా, వాటర్ తాగేటప్పుడు మనం 2 to 3 glasses వాటర్ తాగండి మాలాసనలో కూర్చొని. ఇదివరకు కూడా ఇది దీని గురించి మాట్లాడుకున్నాం మనం. సో మాలాసనలో కూర్చొని 2 to 3 glasses ఆఫ్ వాటర్ తాగండి, ఆ పొజిషన్లో కూర్చొని. సో లేచిన తర్వాత వామ్ వాటర్ తాగడం వలన ఇలాగ ఏమవుతుంది అంటే, మన ఇంటెస్టైన్స్ అంతా కూడా మనము దాన్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఎవాక్యుయేషన్ కొంచెం అనేసి ప్రాపర్గా మనకి ఫంక్షనింగ్ బాగుంటుంది అండ్ క్లియర్ అయిపోతుంది. పొద్దున్నే మోషన్ త్రూ అంతా కూడా చాలా మటుకు టాక్సిన్స్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో అలాగా వాటర్ తాగండి. దాని తర్వాత మీరు సో మీ బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోండి. సో ఓవర్ హైడ్రేట్ కూడా చేయొద్దు, అంటే ఎక్కువ వాటర్ లైక్ 6 liters, 7 liters, 8 liters అట్లా ఎక్కువ వాటర్ కూడా తాగకండి. సో ఓవర్ హైడ్రేషన్ వలన ఏమవుతుందంటే కిడ్నీస్ పైన లోడ్ పడుతుంది. సో కిడ్నీస్ పైన లోడ్ పడితే మనకి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవుతాయి. సో మీకు దాహం వేసినంత మీరు తాగండి, ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు వాటర్ తాగండి. ఇంకా మనకి ఎలాగో లైక్ ఓన్లీ వాటరే కాకుండా కూడా వేరే ఫ్లూయిడ్స్తోని కూడా మనకి ఫుడ్ త్రూ కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది వెళ్తుంది బాడీలోకి, కాబట్టి మీరు అలాగా మెయింటైన్ చేసుకోండి. అండ్ ఎండాకాలంలో లేకపోతే ఎక్కువ మటుకు మీ డైట్లో మజ్జిగ, జావలు, లేకపోతే కోకోనట్ వాటర్, లెమన్ వాటర్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి అండ్ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోండి. అండ్ మనం తినేటప్పుడు, తినే ముందర అండ్ తినిన తర్వాత ఒక 30 minutes గ్యాప్ ఉంచుకోవాలి వాటర్ తాగడానికి. సో తినక ముందర 30 minutes ముందు వాటర్ తాగండి అండ్ తినిన తర్వాత ఒక 30 minutes తర్వాత వాటర్ తాగండి. ట్రై చేయండి కి తినేటప్పుడు తక్కువ వాటర్ కన్జంప్షన్ ఉండాలి, తక్కువ వాటర్ తాగడానికి ట్రై చేయండి. కొంచెం కొంచెమే సిప్ వైస్గా తాగండి. సో దీనివలన ఏమవుతుందంటే మన డైజెస్టివ్ ఫైర్కి మనం టైం ఇస్తున్నామన్నమాట, దాని పని అది చేయడానికి అనేసి. మనం వాటర్ వేసేసరికి అది మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది, మన డైజెషన్ ప్రాసెస్ ప్రాపర్గా అవ్వదన్నమాట, డైల్యూట్ అయిపోయి వాటర్తోని. సో తినక ముందర 30 minutes అండ్ తినిన తర్వాత 30 minutes మినిమం గ్యాప్ ఇచ్చి వాటర్ తాగండి. అండ్ తినేటప్పుడు మనము ఏరియేటెడ్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్ కానివ్వండి, లేకపోతే సోడాస్ ఇలా ఆల్కహాల్ కొంతమంది అండ్ అలాంటి డ్రింక్స్ కానివ్వండి ఏవి తాగకండి ఫుడ్ తినేటప్పుడు ఎస్పెషలీ. బికాజ్ దాంతో ఏమవుతుందంటే ఈ ఏరియేటెడ్ డ్రింక్స్ వలన మనకి బ్లోటింగ్ అవుతుంది, డైజెషన్ ప్రాపర్గా ఉండదు, స్లో డైజెషన్ అవుతుంది, అన్నసరి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో తినేటప్పుడు మాత్రం అలాంటివి చేయకండి. అండ్ థ్రూఅవుట్ ద డే ట్రై చేయడానికి మీరు వార్మ్ వాటర్ తాగడానికి. ఇనీషియలీ మీకు ఇబ్బంది అనిపించవచ్చు రెగ్యులర్గా వార్మ్ వాటర్ తాగాలి అంటే, బట్ అలాగ మీరు అలవాటు చేసుకుంటే కనుక రెగ్యులర్గా వార్మ్ వాటరే తాగుతూ ఉండడం వలన మీకు బాడీలో హైడ్రేటెడ్, అంటే బాడీ అంతా హైడ్రేటెడ్ ఉంటుంది అండ్ ప్లస్ ఫ్లూయిడ్ కంటెంట్తోనే మీకు జాయింట్స్ మొబిలిటీ కూడా బాగా పెరుగుతుంది అండ్ జాయింట్ పెయిన్స్ కూడా రావు. సో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటుంది వాటర్ ఎక్కువ కన్జంప్షన్, అంటే ప్రాపర్ కన్జంప్షన్తో మనకి. సో దాంతో డైజెషన్ కూడా ప్రాపర్గా అవుతుంది. ఇంకా వాటర్ తాగేటప్పుడు ఎప్పుడు నుంచోని గబగబా తాగకుండా ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని సిప్ బై సిప్ వాటర్ తీసుకొని నోట్లో కొంతసేపు ఉంచి అప్పుడు మింగండి, ఫాస్ట్గా తాగకండి. సో దాంతో కూడా మనకి చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. సో ఇలాంటి టిప్స్ అన్నీ నేను చెప్పినవన్నీ, వాటర్ ఎలా కన్జ్యూమ్ చేయాలి, ఎలా తాగాలి, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, మీ బాడీలోంచి టాక్సిన్స్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతాయి అండ్ మీకు వెయిట్ లాస్కి కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది ప్రాపర్గా ఫుడ్, డైట్ అండ్ వాటర్ ఇంటేక్ వలన. అండ్ మీకు హెయిర్ కానివ్వండి, స్కిన్ గ్లో కానివ్వండి చాలా బాగుంటుంది, మీ ఆర్గన్ ఫంక్షనింగ్ బాగుంటుంది వాటర్ ఇంటేక్ ప్రాపర్గా ఉంటే కనుక. మనకి ముద్రలోకి వచ్చేసేసరికి డీటాక్సిఫైయింగ్ ముద్ర, డీటాక్స్ చేయడానికని ఒక ముద్ర ఉంది, అది చాలా బాగా పనిచేస్తుంది. సో ఏంటి అంటే మన థంబ్ ఫింగర్ని ఈ
రింగ్ ఫింగర్ బేస్ ఇక్కడ, అంటే రింగ్ ఫింగర్ ఇంకా మిడిల్ ఫింగర్ ఈ గ్యాప్లో ఈ లాస్ట్లో ఎడ్జ్లో పెట్టుకోండి, ఇలాగ పెట్టుకొని మెడిటేట్ చేయండి. మినిమం 15 మినిట్స్, 3 times a day మీరు మెడిటేట్ చేయండి. సో దీంతో కూడా చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి, డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, మన టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి, స్కిన్ నుంచి, స్వెట్ నుంచి, యూరిన్ నుంచి, లేకపోతే మన కార్బన్ డైఆక్సైడ్ మన లంగ్స్ నుంచి. సో మొత్తం డీటాక్స్ అవుతుంది. సో ఈ ముద్ర మీరు రెగ్యులర్గా మీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో మరిన్ని యోగా వీడియోస్ కోసం అని, మరిన్ని టిప్స్ కోసం అని, హెల్త్ టిప్స్ కోసం అని మా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.